ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్ మొహం చాటేశారని గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు డీకేఆర్ అన్నారు. పోలింగ్ బూత్ కమిటీ మీటింగ్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క ఇల్లు కట్టలేదని, నిరుద్యోగులు మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రం దళిత బంధు అంటూ సరికొత్త పథకాల పేరుతో నాటకమాడి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ జూటా మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాగల రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు ఆమె. బూతు స్థాయి నుంచి బూతుని పటిష్టం చేసుకుంటేనే, ఆ బూతులో మెజారిటీ వస్తేనే, ఆ ప్రతి బూతులో మెజారిటీనే మన విజయాన్ని అందిస్తుంది. అందరికీ ఆ విషయం తెలుసా కదా, ప్రతి బూతులో మెజారిటీ వస్తేనే మనకు గెలిచినట్టు. ప్రతి బూతులో మెజారిటీ సాధించడానికే మనం బూత్ కమిటీ జిల్లా అక్కడ మండల అధ్యక్షులు కానీ మండల పదాధికారులు వాళ్ళ శక్తినంతా